హలో ఎవ్రీవన్, నేను హర గోపాల్. మనం ఇంతకు ముందు వీడియోలో ఫ్యాక్టోరియల్ నోటేషన్, అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం, దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అయినా వచ్చే ఛాన్స్ ఉందా అన్నది ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాను. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. యాక్చువల్గా అకాడమిక్ సైడ్ ఇది ఇంటర్మీడియట్లో వస్తుంది. దీని నుంచి డెఫినెట్గా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ ఆర్ పీజీటీ, ఇంకా ఏదైనా టీచింగ్ రిలేటెడ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి ఉండే ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అసలు ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి, అలాగే నేను బోర్డు మీద రాసిన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ సడన్గా ఇదేంటి, సో ఈ రెండు విషయాల గురించి డిస్కస్ చేసిన తర్వాత అండ్ ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించిన ఫార్ములాస్, అలాగే ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ 2 పార్ట్స్ ఆఫ్ వీడియోగా చెప్పడానికి ట్రై చేస్తాను. నా కమింగ్ టు ద టాపిక్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అసలు ఏంటి, తెలుగులో వీటినే ప్రస్తారాలు సంయోగాలు అని పిలుస్తారు. అసలు ఏంటిది అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ నేను అక్కడ బోర్డు మీద రాసిన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ అనే దాన్ని కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే, జస్ట్ ఇమాజిన్ ఒక క్లాస్లో ఒక 30 స్టూడెంట్స్ ఉన్నారు, 30 స్టూడెంట్స్ ఉన్నారు, లోపల క్లాస్లో ఉన్నారు. నేను క్లాస్ బయట నిలబడి ఒక 3 స్టూడెంట్స్ని బయటికి పిలుస్తున్నాను. ఐ కాల్ యాజ్ సంథింగ్ అభినవ్, భరత్, చరణ్ అని ఒక 3 పిల్లల్ని పిలుస్తున్నాను. ఏబిసి అనుకుందాం. ఏబిసి అనే ఒక 3 పిల్లల్ని బయటికి పిలుస్తున్నాను, జస్ట్ లైక్ ద పిలుస్తున్నాను. సో ఆ 3 టకటక బయటికి వస్తారు. సో ఈ వచ్చే 3 ముందు ఏ వచ్చినా, ముందు బి వచ్చినా, ముందు సి వచ్చినా, ఎవడు ముందు వచ్చినా ఎవడు వెనక వచ్చినా ఓవరాల్గా వచ్చి నా ముందు నిలబడతారు. నాకు అలాంటి డిఫరెన్స్ ఏమీ లేదు. సో జస్ట్ లైక్ దట్ ఒక 3 ఇలా వచ్చారు. ఒకవేళ నేను ఆ 3 బయటికి పిలుస్తున్నప్పుడు, ఒరే ఎవరు ముందు నా దగ్గరకు వస్తారో నేను వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తాను, సెకండ్ వచ్చిన వాళ్ళకి, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఇస్తాను అని అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆ 3 వచ్చే ఆర్డర్ని నేను ఖచ్చితంగా నోట్ చేయాలి. సో ఇప్పుడు జనరల్గా జస్ట్ లైక్ దట్ నేను 3 పిలిస్తే ముగ్గురు వచ్చి నా ముందు నిలబడ్డారు. ఎవరు ముందు వచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు నాకు అనవసరం. అందరూ వచ్చారా లేదా అని మాత్రమే చూస్తాను. అవుట్ ఆఫ్ 30 మెంబర్స్ నేను 3 పిలిచాను, ఏబిసి ఇలా వచ్చారు. ఒకవేళ ఎవరు ముందు వచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు దాన్ని బట్టి నేను ఏదైనా ప్రైజెస్ ఇస్తాను అని అన్నాను అనుకోండి. సో వచ్చే ఆర్డర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏబిసి అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనుకుందాం. సో ఏబిసి ఇలా వస్తే ఒక రకం, ఏసిబి ఇలా వస్తే వేరే రకం, ఎందుకంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో బి వచ్చాడు, ఇక్కడ సెకండ్ ప్లేస్లో సి వచ్చారు. బిసిఏ ఇది చూడండి, బిఏసి ఇక్కడ, సిఏబి, సిబిఏ. సో చూడండి, నేను పిలిచింది ముగ్గురునే. ఈ 3 బయటికి వస్తున్నప్పుడు నాకు ఎవరు ముందు వచ్చినా ఎవరు తర్వాత వచ్చినా నాకేమీ సంబంధం లేదు. జస్ట్ లైక్ దట్ నాకు ముగ్గురు కావాలంటే వచ్చి నిలబడ్డారు. సో ఎవరు ముందు వచ్చినా ఎవరు తర్వాత వచ్చినా ఓవరాల్గా నేను కన్సిడర్ చేస్తున్నది ముగ్గురిని మాత్రమే కాబట్టి ఇలా రాస్తున్నాను. అలా కాకుండా వచ్చే ఆర్డర్ని బట్టి, వచ్చే పొజిషన్ని బట్టి నేను ఏదైనా ఇస్తాను అని అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు ముందు వచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు, సెకండ్ ప్లేస్లో ఎవరు, థర్డ్ ప్లేస్లో ఎవరు అనేది తెలియాలి. కాబట్టి ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ 2 కేసెస్లో నేను బయటికి పిలిచింది ముగ్గురిని మాత్రమే. ఆ 3 బయటకు వస్తున్నప్పుడు ఏ ఆర్డర్లో వచ్చినా నాకు సంబంధం లేదు అని అనుకుంటే ఆ వచ్చే దాన్ని మనం కాంబినేషన్ అని పిలుస్తాం. జస్ట్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 స్టూడెంట్స్. కాంబినేషన్ 3 స్టూడెంట్స్ అంతే. ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్. ఎవడు ముందు ఎవడు వెనక మనకు అనవసరం. అలా కాకుండా వాళ్ళు వచ్చే ఆర్డర్ ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు మనం పర్ముటేషన్ అని పిలుస్తాం. పర్ముటేషన్ అని పిలుస్తాం. బెటర్ ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడమే మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి వర్డ్స్ వల్ల మనకి క్వశ్చన్ మీద క్లారిటీ బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ అంటున్నాను, అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ వెన్ వీఆర్ చూసింగ్ ఏ సర్టైన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇచ్చిన ఒక గుంపులో నుండి మనకి కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ని తీసుకుంటున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని మనం పర్ముటేషన్ అంటాం. ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ లైక్ దట్ తీసుకోవడం మాత్రమే అనుకుంటే దాన్ని మనం కాంబినేషన్ అంటాం. ఓవరాల్గా వెన్ from a group of elements, if you are choosing certain number of elements, if the order is important, then it is called as permutation. If the order is not important, then it is called as combination. Permutation ki, combination ki unde exact difference idi. Rendu cases lo manam teeskuntunnadi leda manam choose chestunnadi equal number of persons అయినప్పటికీ ఆర్డర్ వల్ల మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని రకాలుగా మనము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వచ్చు అంటే 6 రకాలుగా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ కాంబినేషన్ జస్ట్ లైక్ దట్ ముగ్గురు బయటికి పిలుస్తాం, ఓన్లీ ఒక్క కేసే వస్తారు మన ముందే నిలబడతారు. సో ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ మనకి పర్ముటేషన్కి కాంబినేషన్కి అర్థం కావాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి దీని మీద మనకి ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ అర్థం చేసుకుంటాం, ఫార్ములాస్ యూజ్ చేస్తాం. బట్ ఒక క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ పర్ముటేషన్కి సంబంధించిందా కాంబినేషన్కి సంబంధించిందా అన్నది వాళ్ళు క్వశ్చన్లో ఎక్కడా మెన్షన్ చేయరు. మనమే ఆ సిచ్యువేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ ప్రాబ్లం పర్ముటేషన్ అవుతుందా కాంబినేషన్ అవుతుందా, సో అయినప్పుడు ఎలా అప్లై చేస్తామనేది ఖచ్చితంగా మీకు మీరే నోటీస్ చేయాలి తప్ప వాళ్ళు ఎలాంటి క్లూస్ ఇవ్వరు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ తీసుకోగానే ఇది పర్ముటేషన్ కాంబినేషన్ అనేది ఫస్ట్ తెలియాలి, దాని తర్వాతే మిగిలిన విషయాలు. సో ఇది ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. బట్ వాట్ ఈస్ దట్? ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్, దీని గురించి కూడా ఖచ్చితంగా మీకు తెలియాలి. ఇది తెలిసిన తర్వాతే మనం ప్రాబ్లమ్స్ ఆర్ ఫార్ములాస్ వాట్ ఎవర్ వి కాల్ దాంట్లోకి వెళ్తాం. ఏంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో మనకి యాక్చువల్గా ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ and principle of addition, fundamental principle of multiplication and fundamental principle of addition అని చెప్తున్నాను. ఇది మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను మళ్ళీ ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మేముండేది, నేను ఐఎమ్ బిలాంగ్స్ టు కర్నూలు, కర్నూలులో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బాంబేకి వెళ్ళాలి, బాంబే ఆర్ ముంబై, కర్నూలు నుంచి బాంబేకి వెళ్ళాలి. సో కర్నూలు నుంచి బాంబే వెళ్ళడానికి డైరెక్ట్గా బస్ కానీ డైరెక్ట్గా ట్రైన్ కానీ లేదంటే డైరెక్ట్గా ఫ్లైట్ కానీ కర్నూలు నుంచి డైరెక్ట్గా ముంబైకి లేదు. నాకుండే వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఏంటి అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాలి. సో నేను బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళినా ఇదే ఆర్డర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్సులో ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మధ్యలో క్లియర్గా హైదరాబాద్ అని పెడతాను. ఫైన్, జాగ్రత్తగానండి. కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి జస్ట్ ఇమాజిన్ కేవలం 3 బస్సులు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఆ బస్సుల్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, అంటే కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఉండే ఏబిసి బస్సుల్లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే పట్టుకొని నేను ట్రావెల్ చేయాలి. హైదరాబాద్లో దిగిన తర్వాత హైదరాబాద్ నుంచి బాంబే చాలా దూరం కాబట్టి, సో చాలా ఫ్రీక్వెంట్గా తిప్పడం కష్టం కాబట్టి హైదరాబాద్ నుంచి బాంబేకి కేవలం 2 బస్సులు మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి బస్సులు కేవలం 2 బస్సులు మాత్రమే ఉన్నాయి. కాసేపు దాన్ని మనం పి అండ్ క్యూ అనుకుందాం. సో కర్నూలు నుంచి హైదరాబాద్కి 3 బస్సులు ఉన్నాయి, హైదరాబాద్ నుంచి బాంబేకి 2 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు నేను కర్నూలు నుంచి బాంబేకి రీచ్ అయ్యాను అనుకుందాం. నేను ట్రావెల్ చేసిన బస్సెస్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే, జాగ్రత్తగానండి, కర్నూలు నుంచి నేను ఏ బస్ ఎక్కి హైదరాబాద్లో దిగి పి బస్ ఎక్కి బాంబేకి రీచ్ అయి ఉండొచ్చు. దీన్ని నేను రెడ్డింగ్తో రాస్తాను. పి అనే బస్ ఎక్కి బాంబేకి రీచ్ అయి ఉండొచ్చు, లేదా కర్నూలులో ఏ ఎక్కి బాంబేకి ఎక్కడానికి క్యూ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏ బస్ ఎక్కి అక్కడ పి బస్ ఎక్కి ఉండొచ్చు, ఇక్కడ ఏ బస్ ఎక్కి అక్కడ క్యూ బస్ ఎక్కి ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ బి ఎక్కి అలాగే ఇక్కడ సి ఎక్కి చూడండి ఏమవుతుంది. సో ఇది పి అయి ఉండొచ్చు, ఇది క్యూ అయి ఉండొచ్చు, మళ్ళీ ఇది పి అయ్యొచ్చు, క్యూ అయి ఉండొచ్చు. సో ఒకసారి చూడండి జాగ్రత్తగా. కర్నూలు టు హైదరాబాద్ బస్ ఏ ఎక్కి హైదరాబాద్ టు బాంబే పి అయి ఉండొచ్చు, లేదా హైదరాబాద్ టు బాంబే క్యూ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏపి ఏక్యూ, ఆర్బిపి బిక్యూ, ఆర్సిపి సిక్యూ. ఓవరాల్గా మీరు కౌంట్ చేస్తే 6 వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 3 బస్సెస్ ఉన్నాయి, इक्कड़ नुंचि इक्कड़की 2 बसेस उन्नायि इवि रेंडु मल्टिप्लाई चेस्ते 6 अवुतुंदी 3 2 आर 6 चूस्ते 6 पॉसिबिलिटीज वच्चायि इक्कड़ एंदुकु मल्टिप्लाई चेस्तुन्नामु अंटे హైదరాబాద్ లో నేను బస్ ఎక్కాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్నూలు నుంచి హైదరాబాద్ కి వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి బాంబేకి బస్ ఎక్కడము అనేది నేను కర్నూలు నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేసిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ జర్నీ ఇవి రెండు వేరు వేరు జర్నీస్ లాగా కనబడుతున్నప్పటికీ ఒకే పర్సన్ కి సంబంధించిన జర్నీస్ కాబట్టి ఖచ్చితంగా ఈ జర్నీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వీడు బస్ ఎక్కాలి ఇక్కడ దిగాలి దిగిన తర్వాత ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది సో ఇవి రెండు ఒకదానికొకటి డిపెండింగ్ ఇన్సిడెంట్స్ లేదా డిపెండింగ్ సిచువేషన్స్ కాబట్టి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అర్థం చేసుకొని మల్టిప్లై చేస్తాం టోటల్ నంబర్ ఆఫ్ వేస్ 6 అవుతుంది ఒకవేళ జాగృతగా వినండి ఒకవేళ కర్నూలు నుంచి హైదరాబాద్ కి నేను ట్రావెల్ చేస్తున్నా హైదరాబాద్ నుంచి బాంబేకి వేరే ఎవరో ట్రావెల్ చేస్తున్నారు నాకు తెలియదు ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలియదు ఎన్ని రకాలుగా ట్రావెల్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి నేను కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాను నాకు హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్తున్న పర్సన్కి అసలు సంబంధమే లేదు నాకు 3 దారులు ఉన్నాయి ఆ పర్సన్కి 2 దారులు ఉన్నాయి ఇవి రెండు జర్నీస్ ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు సింపుల్ గా చెప్పాలంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ లేదా ఇండిపెండెంట్ సిచువేషన్స్ లాగా తీసుకుంటాం ఈ కేసులో టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి నాకు 3 వేస్ ఉన్నాయి లేదా 3 దారులు ఉన్నాయి లేదా 3 రకాలుగా ట్రావెల్ చేయొచ్చు సమ్ అదర్ పర్సన్ 2 రకాలుగా ట్రావెల్ చేయొచ్చు ఈ రెండు 3 + 2 5 సో సింపుల్ గా ఈ సిచువేషన్ గనుక మీకు కరెక్ట్ గా అర్థమైతే సో మనకి ఏదైనా సిచువేషన్ వచ్చినప్పుడు ఆ సిచువేషన్ లో రెండు వేరు వేరు విషయాల గురించి నంబర్ ఆఫ్ వేస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అవి రెండు ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ గా కాదా అన్న విషయం అనలైజ్ చేసుకొని ఒకవేళ ఒకదానికొకటి డిపెండింగ్ అయితే మల్టిప్లై చేస్తాం ఇండిపెండెంట్ అయితే యాడ్ చేస్తాం ఇదే సింపుల్ గా చెప్పాలంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తో చెప్పడానికి ట్రై చేస్తాను ఎలాంటి టెక్నికల్ టర్మ్స్ అలాగే టెక్నికల్ ఎగ్జాంపుల్స్ కాకుండా రియల్ లైఫ్ లో మనకి ఈజీగా అర్థమయ్యే విషయాలు తీసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను పర్ముటేషన్ అంటే ఏంటి కాంబినేషన్ అంటే ఏంటి అలాగే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ లో జనరల్ గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ప్రతి ప్రాబ్లమ్ లో మోర్ దాన్ 1 సిచ్యువేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలాంటప్పుడు ఒక్కొక్క సిచువేషన్ కి నంబర్ ఆఫ్ వేస్ అంటే ఎన్ని రకాలుగా మనకి ఆన్సర్ వస్తుందో రెండు వేరు వేరు ఆన్సర్స్ వచ్చినప్పుడు అవి రెండు యాడ్ చేస్తామా మల్టిప్లై చేస్తామా అనేది పూర్తిగా డిపెండింగ్ ఆన్ సిచువేషన్స్ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయా ఇండిపెండెంట్ గా ఉంటాయా సో మై డియర్ ఫ్రెండ్స్ అసలు పర్ముటేషన్ అంటే ఏంటి కాంబినేషన్ అంటే ఏంటి అసలు ఈ ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే ముందు ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడతాం అనేది ఖచ్చితంగా తెలియ ఉండాలి సో ఇకపోతే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు యాక్చువల్గా ఫార్ములాస్ కంటే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి బట్ ఓవరాల్గా ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాతే ఆల్ టుగెదర్ ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ చెప్పిన తర్వాతే ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం సో ఒక్కసారి ఇది చూడండి మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి ఇన్ హౌ మెనీ వేస్ 3 స్టూడెంట్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ a group of 10 students so జాగ్రత్తగా ఏ ప్రాబ్లం ఇచ్చినా మీకు డెఫినెట్గా 2 డిఫరెంట్ న్యూమరికల్ వాల్యూస్ కనపడతాయి ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ అది పర్ముటేషనా కాంబినేషనా ఇది ఖచ్చితంగా నోటీస్ చేయాలి మనమే అనలైజ్ చేసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ వాళ్ళు జస్ట్ సెలెక్టింగ్ 3 స్టూడెంట్స్ అని మాత్రమే ఇచ్చారు వాటి యొక్క ఆర్డర్ గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి సింపుల్గా మనం కాంబినేషన్ లాగే తీసుకుంటాం అండ్ మోర్ ఓవర్ అసలు టోటల్ అవైలబుల్ స్టూడెంట్స్ ఎంతమంది అలాగే ఎంతమంది రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ థింగ్స్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ లేదా ఎలిమెంట్స్ లేదా అబ్జర్వేషన్స్ ఎలా అన్నా కన్సిడర్ చేయొచ్చు ఈ రెండింటిని మనం యూజువల్గా ఎన్ అండ్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం ఏ ప్రాబ్లం తీసుకున్నా దాదాపు 95% ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్లో ఇవి రెండు క్లియర్గా మీరు నోటీస్ చేయొచ్చు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ స్టాండ్స్ ఫర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, రిక్వైర్డ్ అని రాస్తున్నాను, సింపుల్గా రాస్తున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లేదా అబ్జర్వేషన్స్ రిక్వైర్డ్ థింగ్స్ వాట్ ఆర్ ఇట్ కాల్. సో ఎన్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందే నేను మీకు క్లియర్గా చెప్పాను, అది పర్ముటేషన్కి సంబంధించిందా కాంబినేషన్స్కి సంబంధించిందా అన్నది మీరు నోటీస్ చేయాలి. ఇక్కడ చూస్తే కాంబినేషన్కి సంబంధించింది. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ ఫార్ములాస్ దాదాపుగా 70 to 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ ఎన్సిఆర్. ఎన్ చూస్ ఆర్ అని కూడా కొంతమంది అంటుంటారు. ఇక్కడ సి ఆల్వేస్ కన్సిడర్ యాజ్ కాంబినేషన్. ఎన్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఆర్ ఈస్ నథింగ్ బట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్సిఆర్ కెన్ బి అండర్స్టాండ్ యాజ్ ఎన్ ఫ్యాక్టోరియల్ హోల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ సో ఇక్కడ ఎన్ స్టాండ్స్ ఫర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో మనకి బాగా తెలుసు. ఇచ్చిన ప్రాబ్లం కాంబినేషన్స్కి సంబంధించింది అయితే ఎన్సిఆర్ ఫార్ములా వాడతాం. అలాగే ఎన్పిఆర్ అని కూడా ఫార్ములా ఉంది. సో సింపుల్గా వీ కెన్ అండర్స్టాండ్ పి స్టాండ్స్ ఫర్ పర్ముటేషన్స్. సో దీన్ని ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ లాగా కన్సిడర్ చేస్తాము. సో ఈ రెండు ఫార్ములాసే మనకి దాదాపు 70% ఆఫ్ ప్రాబ్లమ్స్, 70% అని అంటున్నాను, 70% ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఒక్కసారి ఈ కోసం చూద్దాం. ఇన్ హౌ మెనీ వేస్ 3 students కెన్ బీ సెలెక్టెడ్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ 10 students. ఒక క్లాస్లో 10 members ఉన్నారు, జస్ట్ ముగ్గురు తీసుకొని బయటకు వెళ్ళాలి. నేను ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కదా, జస్ట్ ముగ్గురు తీసుకుని బయటకు వెళ్ళిపోతాను నేను. సో సింపుల్గా n = 10 అండ్ r = 3. సో ఈ ఫార్ములాలో 10c3 అంతే కదా, 10c3. n+లో 10 పెట్టాను, r+లో 3 పెట్టండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 10 members క్లాస్లో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం తీసుకోగలిగిన స్టూడెంట్స్ 10 members అవుతారు. అంటే n 10 అయినప్పుడు r వాల్యూ మ్యాక్సిమం 10 అవుతుంది. సో ఇది జస్ట్ ఓవరాల్గా బేసిక్గా మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నది. సో ఈ వాల్యూ, ఈ ఇక్కడ ఉండే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూ దీనికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. దీనికి ఈక్వల్గా ఉండొచ్చేమో కానీ గ్రేటర్ దాన్ వాల్యూ ఉండే ఛాన్స్ లేదు. సో అది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ 10c3 విచ్ ఈస్ నథింగ్ బట్ అకార్డింగ్ టు ఫార్ములా 10 factorial divided by 10 minus 3 factorial into 3 factorial. సో ఈ వాల్యూస్ ఏమవుతుంది చెప్పండి, ఇది 10 factorial divided by 7 factorial into 3 factorial అని రాయచ్చు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకవేళ ఆన్సర్ ఇలా ఉంటే వెల్ అండ్ గుడ్, కాకపోతే ఇలా ఉండకుండా ఏదైనా న్యూమరికల్ వాల్యూ ఉంటే దీన్ని సింప్లిఫై చేయడం కూడా సింపుల్ థింగే, కాకపోతే నీకు కరెక్ట్గా తెలియాలి. 10 factorial కింద 7 factorial ఉంది. సో 10 factorialని నేను 7 factorial into 8 into 9 into 10 అని రాస్తున్నాను. ఆల్రెడీ దీన్ని ఎందుకు ఇలా రాసుకుంటామని నేను డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోలో. సో 7 factorial into 3 factorialని 3 into 2 into 1 అని రాసుకుంటున్నాను. సో ఏమవుతుంది, 7 factorial క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 1s are 3 3s are 2 1s are 2 4s are. సో ఓవరాల్గా ఏమొచ్చింది 4 3s are 12 into 10 విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ దిస్. ఒకవేళ ఒక క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉండి ఆ 10 మంది నుంచి ముగ్గురు స్టూడెంట్స్ని కనుక మనము చూస్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడ ఆర్డర్ ఏమీ ఇంపార్టెంట్ కాని వేలో చెప్తున్నాను, దాన్ని మనం కాంబినేషన్ లాగా ట్రీట్ చేస్తాం. దెర్ ఆర్ 120 ways. ఇన్ హౌ మెనీ వేస్? 120 ways వర్ దేర్. ఒకవేళ ఆ ముగ్గురు స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒక రోలో కూర్చోబెడుతున్నప్పుడు, అంటే 3 chairs ఉన్నాయి, కూర్చోబెడుతున్నప్పుడు ఇక్కడ క్లియర్గా 1st chair 2nd chair 3rd chair ఉంటుంది. లేదా 1st 2nd 3rd ప్రైజెస్ కనుక ఇవ్వాల్సి వస్తే అప్పుడు ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అని అడుగుతారు. ఇన్ హౌ మెనీ వేస్ 3 students కెన్ బి అవార్డెడ్ 1 to 3 ప్రైజెస్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ 10 students. ఐ రిపీట్ వన్స్ అగైన్, in how many ways 3 students can be awarded from a group of 10 students? 10 మంది విద్యార్థులు ఉండే ఒక గ్రూప్ నుంచి 1 2 3 ప్రైజ్లు ఇవ్వడానికి ఎన్ని రకాలుగా ఇవ్వవచ్చు అని అడిగారు అనుకోండి. క్లియర్గా 1st 2nd 3rd అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అది పర్ముటేషన్ అవుతుంది. అలాంటి చోట దీన్ని ఇలాగ పెట్టి ఒకవేళ ఇప్పుడు మనం నేను 10p3 తీసుకుంటే 10 factorial by 10 minus 3 factorial अंते कदा n factorial by n minus r factorial इकड़ा 10 factorial by 10 minus 3 factorial 10 factorial by 7 factorial दीनी नेनु 7 factorial into 8 into 9 into 10 अने रायच्छ कदा by 7 factorial यह रेंडु cancel अयिपोते 8 9 are 72 into 10 ఒకసారి చూడండి ఇదేమో 120 వేస్ వచ్చింది అంటే 120 రకాలుగా మనము ముగ్గురు స్టూడెంట్స్ ని తీసుకోవచ్చు అంతవరకే ఇక్కడ ఆ తీసుకున్న ముగ్గురు స్టూడెంట్స్ ని మళ్ళీ అరేంజ్ చేయాలి కదా అందుకని 720 వచ్చింది సో ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ ఎలా వాడతాము అన్నది మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఐడియా వస్తుంది ఓవరాల్ గా మీకు ఈ రెండు ప్రాబ్లమ్స్ కనుక సారీ ఈ రెండు ఫార్ములాస్ కనుక కరెక్ట్ గా మీరు గుర్తు పెట్టుకోగలిగితే అండ్ దెన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ఇది పర్ముటేషన్ కాంబినేషన్ ఇదొకటి అలాగే n ఏంటి r ఏంటి తెలిస్తే దాదాపుగా 70% ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు కాన్ఫిడెంట్ గా చేయొచ్చు అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్చువల్ గా ఈ ఫార్ములాస్ వాడకుండా కూడా చేయగలిగిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి గురించి కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఓవరాల్ గా మీకు దాదాపు 60 to 70% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను ఇక్కడ వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా సరిపోతుంది సో మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ nCr nPr ఫ్యాక్టోరియల్ ఇలాంటివి లేకుండా కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అట్లీస్ట్ ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సమ్ హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మినిమం 10 to 15 ప్రాబ్లమ్స్ అన్న డిస్కస్ చేస్తాను దాని తర్వాత కూడా సర్క్యులర్ పర్ముటేషన్స్ అని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో దాని గురించి డిస్కస్ చేసుకొని ఈ టాపిక్ మనం వైండ్ అప్ చేద్దాం సో ప్రస్తుతానికి ఇక్కడ నేను చెప్పినంత మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను లెట్ us మూవ్ ఆన్ టు ది సమ్ ప్రాబ్లమ్స్ కొన్ని బేస్డ్ ఆన్ ఫార్ములాస్ ఉండొచ్చు కొన్ని బేస్డ్ ఆన్ లాజికల్ గా కూడా ఉండొచ్చు విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్ జస్ట్ హావ్ ఎ లుక్ హియర్ ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి హౌ మెనీ 4-digit numbers can be formed with different non-zero digits 4 అంకెలు కలిగి జీరో లేకుండా వేరు వేరు అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు ఈ ప్రాబ్లం చేయడానికి మీకు డెఫినెట్ గా ఫార్ములాస్ కంటే కాస్త లాజికల్ గా ఆలోచించగలిగితే చాలు అండ్ ఇది ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే పర్ముటేషన్ రిలేటెడ్ ఎందుకు పర్ముటేషన్ రిలేటెడ్ అంటే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఆర్డర్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి 21 ఈజ్ నాట్ సేమ్ యాజ్ 12 మనం నంబర్స్ మార్చేటప్పటికి డెఫినెట్గా దాని వాల్యూ మారిపోతుంది కాబట్టి సో ఇక్కడ నంబర్స్ రాస్తున్నప్పుడు వాటి యొక్క ఆర్డర్ అవి ఉండే ప్లేస్లు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం కాంబినేషన్ లాగా తీసుకోలేము పర్ముటేషన్ లాగా మాత్రమే ట్రీట్ చేయాల్సి ఉంటుంది నా కమింగ్ టు దిస్ వన్ హౌ మెనీ 4-digit నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ఆల్ నాన్ జీరో డిజిట్స్ చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇలా బాక్సులు పెట్టి ఒక 4 బాక్సులు వేశాను సో ఇక్కడ ఈచ్ బాక్స్ రిప్రజెంట్స్ ఎ డిజిట్ 4 digit అన్నారు కాబట్టి 4 బాక్సులు పెట్టాను వాళ్ళు ఏమంటున్నారు 4 వేరు వేరు డిజిట్స్ ఉంటూ జీరో లేకుండా ఎన్ని 4-digit నంబర్స్ ఉంటాయంటున్నారు సో మనం ఇప్పుడు మనం ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మొదలు పెడతాం సో ఈ డిజిట్లో మనకి నాన్ జీరో డిజిట్స్ అంటే డెఫినెట్గా 1 నుంచి 9 వరకు అంటే టోటల్గా 9 డిజిట్స్ ఉంటాయి తెలుసు సో ఈ 9 డిజిట్స్లో ఏ డిజిట్ అయినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు అంటే ఈ బాక్స్లో ఫిల్ చేయడానికి ఎన్ని డిజిట్స్ రెడీగా ఉంటాయి అంటే సింపుల్గా మీరు ఇక్కడ 9 అని రాయొచ్చు అంటే 9 డిజిట్స్ ఆర్ అవైలబుల్ టు కమ్ అండ్ సిట్ హియర్ ఈ ప్లేస్లో ఉండి రావడానికి 9 డిజిట్స్ అవైలబుల్గా ఉంటాయి సరే ఒక డిజిట్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేశాను వచ్చేసింది ఇక్కడికి రిపీట్ కాకూడదు అంటే డిఫరెంట్ నాన్ జీరో డిజిట్స్ అన్నారు కాబట్టి జీరో ఉండకూడదు డిఫరెంట్గా ఉండాలంటే ఇక్కడ వచ్చిన డిజిట్ మళ్ళీ ఇంకెక్కడ రాకూడదు సో కాబట్టి అక్కడ ఉన్న 9 డిజిట్స్లో ఒకటి తీసుకొచ్చి పెట్టేసా ఫైన్ బాగానే ఉంది ఇప్పుడు మిగిలిపోయిన డిజిట్స్ అన్ని 8 అంటే ఈ సెకండ్ ప్లేస్లో నేను ఫిల్ చేయాలి అనుకుంటే ఎన్ని డిజిట్స్ అవైలబుల్గా ఉంటాయి 8 డిజిట్స్ అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ 8 డిజిట్స్ అలాగే ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ రాగానే 8 అయింది మళ్ళీ దాంట్లోంచి రాగానే 7 డిజిట్స్ అవైలబుల్ ఉంటాయి సో ఈ ప్లేస్లో 7 డిజిట్స్ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఈ ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే అక్కడ టోటల్గా ఉండే 9 డిజిట్స్లో రిపిటేషన్ ఉండకూడదు, ఎందుకంటే డిఫరెంట్ డిజిట్స్ అంటున్నారు కాబట్టి. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు 6 డిజిట్స్ అవైలబుల్గా ఉంటాయి, అంతే కదా, 6 డిజిట్స్ అవైలబుల్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 9 డిజిట్స్ ఉంటాయి అవైలబుల్గా, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ ఏ డిజిట్ ఫర్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్లోకి ఒక అంకెని చూస్ చేసుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయంటే 9, దీనికి 8, దీనికి 7, దీనికి 6. ఇప్పుడు ఇవి 4 వేరు విషయాలు చూస్తే ఆన్సర్స్ వచ్చాయి 9, 8, 7, 6. ఇప్పుడు ఇక్కడ ఈ 4ని యాడ్ చేస్తామా మల్టిప్లై చేస్తామా అన్నది మనమే అర్థం చేసుకోవాలి బేస్డ్ ఆన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్. సో ఇవి 4 ఒకదానికొకటి ఇండిపెండెంటా డిపెండెంట్ అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నెంబర్ తగ్గింది, ఇక్కడ రావడం వల్ల మళ్ళీ దీని మీద దగ్గర నెంబర్ తగ్గింది, అంటే ఇక్కడ నెంబర్ రావడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇవి 4 ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ కాబట్టి సో ఇవి 4 మల్టిప్లై చేస్తాము. సో 9 into 7 into 6, 9 into 8 into 7 into 6 ఏదైతే వాల్యూ అవుతుందో అది ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ అవుతాయి. ఇది మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒకవేళ డిఫరెంట్ అన్న వర్డ్ పెట్టకుండా హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ విత్ నాన్-జీరో డిజిట్స్, అసలు జీరో ఉండకూడదు. ఇక డిఫరెంట్ అన్న వర్డ్ వాడలేదు అంటే రిపీట్ కావచ్చు అంటే దాని అర్థమైంది 1, 2, 2, 2. ఇలా చూడండి, ఇది 4 డిజిట్ నెంబరే, దీంట్లో 2 రిపీట్ అయింది, ఇలా రిపీట్ కావచ్చు. అలా రిపీటేషన్ అలౌడ్గా ఉండే ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడిగితే మళ్ళీ సేమ్ సిమిలర్గా ఇలా 4 బాక్సులు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి టోటల్గా నాన్-జీరో డిజిట్స్ ఉన్నారు కాబట్టి 1 to 9 ఉంటుంది. సో ఇక్కడ పాసిబిలిటీస్ 9 అంటే ఎక్కడ నుంచి ఏ డిజిట్ అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిజిట్స్ అన్న వర్డ్ పక్క పెట్టేస్తాం మనం, అంటే ఇక్కడ వచ్చిన నెంబర్ మళ్ళీ ఇక్కడ రావచ్చు, అంటే దాని అర్థమైంది ఇక్కడ నుంచి ఒక నెంబర్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ టోటల్గా ఉండే డిజిట్స్ తగ్గవు. అంటే ఇక్కడ కూడా 9 పాసిబిలిటీస్, ఇక్కడ కూడా 9 పాసిబిలిటీస్, ఇక్కడ కూడా 9 పాసిబిలిటీస్. సో టోటల్గా 9 పవర్ 4 అవుతుంది, అంతే కదా. ఇవి 4 మల్టిప్లై చేస్తే 9 పవర్ 4 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే 9 into 8 into 7 into 6. ఇక్కడేంటి డిఫరెంట్ నాన్-జీరో డిజిట్స్, ఇక్కడేంటి రిపిటేషన్ అలౌడ్ అంటే నెంబర్స్ రిపీట్ కావచ్చు, డిజిట్స్ రిపీట్ కావచ్చు. అలాంటి 4 డిజిట్ నెంబర్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 1, 1, 1, 1 ఇది ఆల్ ద డిజిట్స్ రిపీట్ అయిన నెంబర్, దీన్ని కన్సిడర్ చేస్తాం. 1, 1, 1, 2 ఇది కూడా కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ నెంబర్స్ ఇక్కడ రావడానికి వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే 1 ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు ఇక్కడైతే. సో ఇక్కడైతే ఛాన్స్ ఉంది. సో ఇది డిఫరెంట్ డిజిట్స్తో, ఇది రిపీటెడ్ డిజిట్స్తో. ఇది ఒకవేళ ఈ రిపీటెడ్ డిజిట్స్లో 0 కూడా కన్సిడర్ చేయండి, జస్ట్ సింపుల్గా హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అని అన్నారు అనుకోండి. హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ రిపిటేషన్ అలౌడ్ అని అన్నారు కాబట్టి జాగ్రత్త చూడండి. ఈ ప్లేస్ గురించి ముందు మనం మాట్లాడదాం. ఈ ప్లేస్ గురించి మాట్లాడితే మనకి డిజిట్స్ 0 నుంచి 9 వరకు, ఎందుకంటే ఇప్పుడు నాన్-జీరో డిజిట్స్ అనే వర్డ్ వాడలేదు నేను, 0 నుంచి 9 వరకు అబ్జర్వ్ చేస్తే టోటల్గా 10 డిజిట్స్ ఉన్నాయి. కానీ ఈ 10 డిజిట్స్లో ఈ ప్లేస్లో మనం 0 పెట్టడం కుదరదు. ఇక్కడ 0 పెడితే ఇది 3 డిజిట్ నెంబర్ అవుతుంది, అంటే ఇక్కడ పాసిబిలిటీస్ కేవలం 9 మాత్రమే. బట్ రిమైనింగ్ ప్లేసెస్లో 0 పెట్టడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10 పాసిబిలిటీస్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ పాసిబుల్? 10. సో ఇవి 4 మల్టిప్లై చేస్తే 9 into 10 power 3. సో జాగ్రత్తగా చూడండి, ఆల్ ద 4 డిఫరెంట్ నాన్-జీరో డిజిట్స్ అయితేనేమో 9 into 8 into 7 into 6 వచ్చింది. ఆల్ ద డిజిట్స్ డిఫరెంట్ కాకుండా రిపీటెడ్ అయ్యే నాన్-జీరో డిజిట్స్ అయితే 9 పవర్ 4 వచ్చింది. ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా సింపుల్గా హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ అని అన్నారనుకోండి, 9 into 10 power 3 వచ్చింది, నథింగ్ బట్ 9,000 అవుతుంది. మీరు లెక్క వేసుకుంటే 999 నుంచి, అంటే ఇది 3 డిజిట్ నెంబర్ అవుతుంది, దీని తర్వాత వచ్చేది 1,000 అవుతుంది, అది 4 డిజిట్ నెంబర్. ఇక్కడి నుంచి 9,999 వరకు ఎన్ని నంబర్స్ 4 డిజిట్ ఉన్నాయని కౌంట్ చేస్తే మనకి 9,000 వస్తుంది. సో ఇలా న్యూమరికల్ వాల్యూస్తో ఎక్కడో బేసిక్లో మనం నేర్చుకునే నార్మల్ అబ్జర్వేషన్స్ మీద కూడా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఇలా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ లేకుండా సింపుల్ లాజిక్స్ తో సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా సమ్ స్టాండర్డ్తో ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అసలు ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను సెలెక్టెడ్గా. అండ్ ఇక్కడ నేను డిస్కస్ చేసిన వాటిలో ఎక్కడా నేను ఫార్ములాస్ వాడలేదు, ఓన్లీ వన్ థింగ్, ఇది పర్ముటేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం, అదొక్కటే అర్థమైంది. ఎందుకు అంటే ఆర్డర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి 1 2 2 1222 అవుతుంది. ఒకవేళ దీన్ని తిప్పి రాసుకొని 2 ఇక్కడ ముడి పెట్టుకుంటే ఆర్డర్ మారిపోతే వెంటనే నెంబర్ మారిపోతుంది, కాబట్టి అంటే ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి పర్ముటేషన్కి సంబంధించిన ప్రాబ్లం అవుతుంది. హోప్ ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us have a look at another question. ఓకే, look at this question. In how many ways 5 students can stand in a queue? 5 మంది పిల్లలు ఒక క్యూలో ఒక రోలో ఎన్ని రకాలుగా నిలబడచ్చు? ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది. సపోజ్ ఏబిసిడిఈ అనుకుంటే ఏబిసిడిఈ ఇలా నిలబడాలనుకుందాం. సో ఈ నలుగురిలో ఎవరు అటు ఇటు మారినా మొత్తం ఆర్డర్ మారిపోయినట్టే. సో ఖచ్చితంగా ఇది ఒక కాంబినేషన్ లేదా ఇది ఒక గ్రూప్, మారగానే మళ్ళీ కొత్త గ్రూప్ లేదా కొత్త సెట్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఎన్ని రకాలుగా నిలబడచ్చు అంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది చూడగానే అర్థమైపోతుంది, ఇది పర్ముటేషన్కి సంబంధించిన ప్రాబ్లం. మరి ఇక్కడ ఎన్ ఏంటి? 5. మరి ఆర్ ఏంటి? రిక్వైర్డ్ నెంబర్ ఏంటి? రిక్వైర్డ్ నెంబర్ కూడా 5, ఎందుకంటే 5 మంది వచ్చి నిలబడుతున్నారు. సో 5 మంది పిల్లలు ఉన్నారు, 5 మంది వచ్చి నిలబడుతున్నారు. 5 మంది ఉన్నప్పుడు నలుగురు నిలబడచ్చు, ముగ్గురు నిలబడచ్చు, ఇద్దరు నిలబడచ్చు, ఒకరు నిలబడచ్చు, 5 మంది కూడా నిలబడచ్చు. బట్ 6 మంది అయితే పాసిబుల్ లేదు కదా. ఇవి రెండు ఈక్వల్గా ఉండొచ్చు, బట్ ఇది దీనికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదని చెప్పాను. సో ఫార్ములా కనుక యూజ్ చేస్తే సింపుల్గా మనకి చూడగానే అర్థమైపోతుంది పర్ముటేషన్. సో nPr formula, which is nothing but 5p5 formula, which is nothing but 5 factorial by 5 minus 5 factorial ఏమవుతుంది? 5 factorial by 0 factorial అవుతుంది. సో 0 factorial వాల్యూ 1 అవుతుంది అని ఇంతకుముందు ఫ్యాక్టోరియల్ నోటేషన్కి సంబంధించిన వీడియోలో డిస్కస్ చేశాను, ఎలా వచ్చిందో కూడా చెప్పాను. విచ్ ఈజ్ నథింగ్ బట్ 5 factorial by 1 అనుకుంటే 5 factorial అంటే మీరు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 120 అవుతుంది. అంటే 5 మంది స్టూడెంట్స్ ఒక క్యూలో 120 వేస్లో నిలబడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఈ ఫార్ములా ఏమీ లేకుండా మనం చెయ్యలేమా అని మీకు డౌట్ రావచ్చు. ఇందాక నేను ఏదైతే నంబర్కి సంబంధించిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 1 2 3 4 5 బాక్సెస్ వేశాను. 5 మంది స్టూడెంట్స్కి 5 మందిని వేశాను. ఇప్పుడు 5 మంది ఇక్కడ పక్కన నిలబడ్డారు. సో 5 స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, 5 ప్లేసెస్ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్లో రావడానికి 5 మంది రెడీగా ఉంటారు. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అవైలబుల్ టు స్టాండ్ ఇన్ దిస్ పొజిషన్? ఈ పొజిషన్లో నిలబడడానికి ఎంతమంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంటే 5 మెంబర్స్ అవైలబుల్. ఒకడు వచ్చి ఇక్కడ నిలబడిన తర్వాత డెఫినెట్గా వాడు ఇంకొక ప్లేస్లో ఉండడానికి ఏం డబుల్ యాక్షన్ కాదు కదా. మనం ఇంతకుముందు ప్రాబ్లంలో నెంబర్స్ అయితే మళ్ళీ రిపీటెడ్గా నెంబర్స్ రాసాం. ఒకే స్టూడెంట్ ఇక్కడ ఇక్కడ ఉండడానికి అయితే ప్రాక్టికల్గా ఛాన్స్ లేదు, అంటే ఇక్కడ రిపీటేషన్ అనే సెన్సే రాదు. ఇక్కడ 5 మెంబర్స్ 5. మరి ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక స్టూడెంట్ వచ్చి నిలబడ్డాడు, మిగిలిన వాళ్ళు నలుగురు ఉన్నారు, అంటే ఇక్కడ 4 పాసిబిలిటీస్, ఇక్కడికి వచ్చినప్పటికీ 3 పాసిబిలిటీస్, ఇక్కడికి వచ్చినప్పటికీ 2 పాసిబిలిటీస్, మిగిలిన వాడు చచ్చినట్టు వచ్చి ఇక్కడ నిలబడాలి. ఒకసారి చూడండి, ఈ 5 4 3 2 1 వచ్చింది. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది? యాక్చువల్గా 5 factorial అవుతుంది కదా. 1 నుంచి 5 వరకు మల్టిప్లై చేస్తే విచ్ ఈస్ నథింగ్ బట్ 120. సో మనం ఫార్ములా యూస్ చేస్తే ఇలా, ఫార్ములా యూస్ చేయకుండా లాజికల్గా ఆలోచిస్తే ఇలా, అయితే ఇలా లాజికల్గా ఆలోచించి చేయడంలో కూడా కొన్ని బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇలా ఫార్ములా వాడడం కంటే కాస్త లాజికల్గా ఆలోచించగలిగినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ప్రాబ్లమ్స్. సో ఓన్లీ ద థింగ్ ఈస్ అసలు ప్యూర్ లాజికల్గా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నది ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను. ఫార్ములాను అలాగే లాజికల్గా అప్రోచ్ కావడం ఏంటి అనేది ఈ ప్రాబ్లంలో చెప్పాను. హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నెంబర్స్ మారచ్చు. ఒకవేళ 5 స్టూడెంట్స్ ఉన్నారు, ముగ్గురే వచ్చి నిలబడుతున్నారు ఉన్నప్పుడు ఇక్కడ ఆర్ వాల్యూ 3 అవుతుంది, 5p3 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 5p3 అంటే 5 factorial by 5 minus 3 factorial, which is nothing but 5 factorial by 2 factorial మీరు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2 factorial into 3 into 4 into 5 by 2 factorial క్యాన్సిల్ అయిపోతే అదేమవుతుంది 3 4 జా 12 12 5 జా 60 డిఫరెంట్ వేస్ లో ముగ్గురు స్టూడెంట్స్ వచ్చి నిలబడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అదే సిచువేషన్ నేను ఫార్ములా కాకుండా ఒకవేళ ఇలా లాజికల్గా ఇట్లా బాక్సులు వేసుకొని చేయాలనుకుంటే సో సింపుల్ 3 బాక్సులు వేసాను 5 మంది ఇక్కడ నిలబడ్డారు ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి 5 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి 4 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి మల్టిప్లై చేసి చూడండి ఇది కూడా 60 వచ్చింది. సో వెదర్ యూ యూజ్ రెగ్యులర్ ఫార్ములా ఆర్ వెదర్ యూ గో విత్ ఏ లాజికల్ అప్రోచ్ ఎలాగైనా సరే మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది. బట్ అన్నిసార్లు ఇలా కుదరకపోవచ్చు అన్నిసార్లు ఇది కంఫర్ట్ కాకపోవచ్చు సిచ్యువేషన్ బట్టి మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. ఓవరాల్గా ఎలా చేసినా ఆన్సర్లో తేడా రాకూడదు మనం అర్థం చేసుకోవడంలో కూడా తేడా రాకూడదు ఏది పర్ముటేషన్ ఏది కాంబినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో హోప్ ఈ ప్రాబ్లం కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. విల్ డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లం లెట్స్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 36 టీచర్స్ అంటే ఒక స్కూల్లో ఒక 36 టీచర్స్ ఉన్నారు ఆ 36 టీచర్స్ నుంచే ఒక ప్రిన్సిపల్ని ఒక వైస్ ప్రిన్సిపల్ని అపాయింట్ చేయాలి ఎన్ని రకాలుగా అపాయింట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. క్లియర్గా ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అంటున్నారు కాబట్టి జస్ట్ ఇమాజిన్ ఒక ఇద్దరు టీచర్స్ ఒకరు ప్రిన్సిపల్ ప్లేస్లో ఒకరు ఇంకొకరు వైస్ ప్రిన్సిపల్ ప్లేస్లో ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండడానికి డెఫినెట్గా చేంజ్ ఉంది డిఫరెన్స్ ఉంది అంటే నథింగ్ బట్ ఈ సిచ్యువేషన్లో ఆర్డర్ ఆఫ్ టీచర్స్ అనేది కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ఈ ప్రాబ్లం పర్ముటేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం లాగా కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ ఓవరాల్గా మీకు టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ 36 రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టీచర్స్ 2 అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు లేదా వాళ్ళు మెన్షన్ చేయకపోయినా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి క్లియర్గా ఇది పర్ముటేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం. సింపుల్గా ఎన్పిఆర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 36p2 తీసుకుంటే ఏమవుతుంది 36 ఫ్యాక్టోరియల్ బై 36 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. సో యాక్చువల్గా ఇదేమవుతుంది 36 ఫ్యాక్టోరియల్ ఇది రబ్ చేస్తున్నాను 36 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 34 ఫ్యాక్టోరియల్ కదా 34 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేయడం కోసం దీన్ని 34 ఫ్యాక్టోరియల్ ఇంటూ 35 ఇంటూ 36 అని రాస్తున్నాను. సింపుల్గా ఇవి రెండు క్యాన్సిల్ చేస్తే సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 35 into 35 1225 అవుతుంది దానికి 35 యాడ్ చేస్తే 1260 వేస్. సో 1260 వేస్లో మనం ఈ ప్రిన్సిపల్ని వైస్ ప్రిన్సిపల్ని అపాయింట్ చేయొచ్చు. ఒకవేళ ఇదే క్వశ్చన్ జస్ట్ నార్మల్ లాజికల్గా ఆలోచించగలిగితే ఇది ప్రిన్సిపల్ ఇది వైస్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు 36 మంది టీచర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు ప్రిన్సిపల్ పోస్ట్ ఫస్ట్ ఫిల్ చేస్తున్నారు అనుకుందాం ఎంతమంది అవైలబుల్గా ఉన్నట్టు 36 మెంబర్స్ అవైలబుల్గా ఉన్నట్టు. సో ఈ ప్లేస్లోకి రావడానికి 36 మంది అవైలబుల్గా ఉంటారు ప్రిన్సిపల్ అపాయింట్మెంట్ అయిపోయింది ఇక మిగిలిన టీచర్స్ 35 అంటే 35 మెంబర్స్ నుంచి తీసుకోవాలి మళ్ళీ ప్రిన్సిపల్ ప్లేస్లో అపాయింట్ అయిన టీచర్కి వైస్ ప్రిన్సిపల్ కావడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి కంప్లీట్గా పక్కకు పడేస్తాం. సో ఇక్కడ ఛాన్స్ 35 ఈ రెండు మల్టిప్లై చేస్తే 1260. సో మై డియర్ ఫ్రెండ్స్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్తో మనం చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఇవి. నేను ఇంకా ఎలాంటి డీపర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయలేదు ఐ థింక్ నేను డిస్కస్ చేసిన 3 to 4 ప్రాబ్లమ్స్ అన్నీ పర్ముటేషన్స్కి సంబంధించినవి ఎందుకంటే కాంబినేషన్ ప్రాబ్లమ్స్ ఈజీగానే రికగ్నైజ్ చేయొచ్చు కానీ పర్ముటేషన్ ఉన్న దగ్గరకు వచ్చినప్పటికీ చాలామంది పర్ముటేషన్ ఆ కాంబినేషన్ అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ క్లారిటీ మెయింటైన్ చేయడం కోసం నేను డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని పర్ముటేషన్స్ మీదే డిస్కస్ చేశాను. హోప్ అసలు పర్ముటేషన్ అంటే ఏంటి కాంబినేషన్ అంటే ఏంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ అనేది ఏంటి ఎప్పుడు మల్టిప్లై చేస్తాం ఎప్పుడు యాడ్ చేస్తాం అలాగే సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు వాట్ డస్ స్టాండ్స్ ఫర్ ఎన్ ఎన్ అంటే ఏంటి ఆర్ అంటే ఏంటి ఎన్సిఆర్ ఫార్ములా ఎన్పిఆర్ ఫార్ములా అలాగే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు పర్ముటేషన్ ఆ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి. అది డిసైడ్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ లాజికల్గా అప్రోచ్ కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఫార్ములాతో అప్రోచ్ కావచ్చు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓవరాల్గా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అలాగే సమ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మీకు జస్ట్ స్టేబుల్గా మీకు ఇన్ఫర్మేషన్ మీ మైండ్లోకి వెళ్ళడం కోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. అన్నీ ఒకేసారి చెప్తే ఇలాంటి టిపికల్ కాన్సెప్ట్స్ అర్థం కావాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇది. సో ప్రస్తుతానికి ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ నేనైతే చెప్పానో రికగ్నైజ్ చేయడానికి అలాగే రికాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో సమ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక 10 to 12 ఆర్ మ్యాక్సిమం 15 ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాను. దాని తర్వాత ఇంకొక 1 or 2 వీడియోస్లో మనం ఈ టాపిక్ని వైండప్ చేయడానికి ట్రై చేద్దాం. హోప్ నేను చెప్పిన ఆల్ ద కంటెంట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.